ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఫస్ట్ విక్టిమ్ టీడీపీ లీడర్ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గారితో మాట్లాడదాం, తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం, ప్యానలిస్టులు కూడా జాయిన్ అవుతారు. ఫస్ట్ వన్ ఆన్ వన్ విత్ రఘురామరాజు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత ఉండి శాసనసభ్యులు, టీడీపీ లీడర్. ట్రిపుల్ ఆర్ గారు నమస్కారం. నమస్తే మూర్తి గారు. నాకు మాజీ అంటే కొంచెం బాధ అనిపిస్తుంది, అందుకని రాజీ లేని మాజీ పార్లమెంట్ సభ్యుడానండి. రాజీ లేని రాజు, అది మీ బిరుదు. రాజీ లేని మాజీ పార్లమెంట్ సభ్యుడు, ప్రస్తుత శాసనసభ్యులు. ప్రస్తుత ఏంటి నిన్న ఇష్యూ చూశారు మీరు, ఒక హీరోయిన్ ని, ఒక డాక్టర్ ని, ఆమెకి సంబంధించి ముంబైలో కేసులతో మనకి సంబంధం లేదు, సంబంధం లేని కేసులు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఇన్వాల్వ్ అయ్యి అంత ఆమెని, ఆమె కుటుంబాన్ని అంత దారుణంగా హింసించడం ఏంటి? అవును, అది దారుణాతి దారుణం. అందులో స్పెషల్గా అసలు వీళ్ళు ఎంత దుర్మార్గులో నేను ఆల్రెడీ ప్రత్యక్షంగా చవి చూచున్నా. డెఫినెట్ గా నిన్న మీ ఆ అమ్మాయితో మాట్లాడిందంతా కూడా నేను చూశానండి, ఆ కాదంబరితో. చాలా హృదయ విదారకంగా, మరి ఎంత సఫర్ అయింది అమ్మాయి, ఎంత మెంటల్ టార్చర్ గురైందో తన మాటల్లోనే చాలా స్పష్టంగా అర్థమైంది. ఆవిడని చూసి మీరు కూడా, మీరే కాదు, నాకు ఎంతో మంది మెసేజెస్ పెట్టారు, చాలా మంది, లెక్కలేనంత మంది మెసేజెస్ పెట్టారు. అది చూస్తా ఉంటే, మూర్తి గారి ఇంటర్వ్యూ చూస్తా ఉంటే ఎమోషనల్ అయిపోయాం. అప్పట్లో మీకు జరిగింది చూస్తే ఎంత ఎమోషన్. ఒక అమ్మాయి అంత అలా ఏడుస్తూ ఉంటే మరి మెనీ పీపుల్ ఫెల్ సో బ్యాడ్. మీరు కూడా మరి అమ్మాయి చెప్పింది వింటున్నప్పుడు మీరు కూడా ఎమోషనల్ అయ్యారు చాలా. అంటే ఇంకా దాని గురించి ఏదో, నా చిన్నప్పుడు ఏదో సినిమా చూశానండి మోహన్ బాబు గారి సినిమాలో, ఊరు మంది తోసేయి అంటాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరన్నా ఏదన్నా చెప్తే తెచ్చేయి కొట్టేయి, సరే మరి నన్నంటే ఆయన చూపించమన్నాడు ఆ వీడియో. మరి ఆవిడ ఏదన్నా హెరాస్ చేసేటప్పుడు ఇంకెవరికన్నా బొమ్మలో ఉన్న వాళ్ళు చూపెట్టారేమో నాకు తెలియదు, చూడు బ్రదర్ అని. బట్ అది చాలా జరిగింది, ఘోర అత్యఘోరం. ఒక సివిల్ ఇప్పుడు అసలు యాక్చువల్ గా నాకున్న సమాచారం మేరకు ఏదో కొద్దిపాటి ముఖ పరిచయం అయితే ఆ కుక్కల నాగేశ్వరరావు అబ్బాయికి ఉన్నట్టుందండి, ఎందుకంటే ఆయన సిఎండ్ఎఫ్ ఏజెన్సీ ఉంది, చాలా పోర్టుల్లో క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ ఉంది నాగేశ్వరరావుకి. నాగేశ్వరరావు నాకు పరిచయం ఉంది, ఈ అబ్బాయి తెలియదు కానీ, కుక్కల నాగేశ్వరరావు అబ్బాయి. అలాగేదో ఏదో సినిమా తీస్తానో లేకపోతే ఇంకోటనో చిన్నపాటి పరిచయం ఇప్పుడు ఉంటే ఉండుండొచ్చు, బికాస్ షీ హాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్ 2012 నుంచో 13 నుంచో తను యాక్ట్ చేస్తాను. సో అంచేత ఎక్కడైనా ఇతను ఏదో సినిమా తీస్తానని వెళ్ళి ఉండొచ్చు, అలా ఏదన్నా అంటే అని ఉండొచ్చు. ఆ చిన్న పరిచయంతో మరి అతను కూడా నిన్న మన వీడియోలన్నీ చూశాను, ఏదో ఈ విప్పి చూపెడతాం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది మా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్, అంటే నా గత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఒక్కొక్కడు ఇప్పుకుంటూ వచ్చేస్తున్నారు ఈ మధ్యన, దురదృష్టం. ఇతను కూడా పాత, ఇది కూడా మీరు ఏదో వేరే అబ్రివేషన్ చెప్పారు మీ పాత పార్టీకి. అవునండి, అది ఆ సందర్భంలో చెప్పా. అదేంటంటే మరి అది యువజనుల వరకు అంతా కుర్రోళ్ళ ఫీల్ అవుతున్నారు కాబట్టి యువజన అలాగే ఉంచి, యువజన శృంగార రసిక చిలిపి పార్టీ అని ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం అన్నానండి. అప్పుడు అసలు ఎంతమంది ఎప్పుకు రాలా, బట్ అది నేను అన్నది నిజం చేస్తూ మరి ఇప్పుడు చాలా మంది వచ్చేస్తున్నారు ఆ కోవలోనే. మరి ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ కూడా మరి ఆ కోవలోనే మరి సబ్సిక్వెంట్ గా మరి నటింపు చేశారా, అప్పుడే అలా నటించాడా అటువంటి పాత్రలో తెలియదు కానీ నగ్న పాత్రధారి. ఇది మటుకు పోలీసులు ఏసుకురా అంటే ఏసుకురావటం అనేది అత్యంత దారుణం, హేయం. వాళ్ళని చాలా దారుణంగా శిక్షించాలి.
ఇందాక మీరు కరెక్ట్గా చెప్పారు మూర్తి గారు, సీతారామాంజనేయులు నా దాంట్లో కూడా ఆల్రెడీ అతను ఏ టూగా ఉండి 307 ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా మరి ఈ రోజుకి మరి వాళ్ళు ఎవరిని పిలిచి విచారించాల. మరి ఇప్పుడు సరే నేనంటే ఎఫ్ఐఆర్ వేసాను, ఎఫ్ఐఆర్ వేసిన 30వ రోజుకైనా సరే ఎఫ్ఐఆర్ చేయాలి కాబట్టి మరి ఎఫ్ఐఆర్ చేశారు. అది మరి విచారణ విజయపాల్ బెయిల్ వరకు అడ్డగించారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత మరి విచారణ ఏ దిశగా సాగుతుందో, ఎంతవరకు సాగిందో నాకైతే సమాచారం అయితే ఏమీ లేదు. నా స్టేట్మెంట్ అయితే నేను ఇచ్చా, ఆ తర్వాత ప్రోగ్రెస్ ఏంటన్నది తెలియదు. మరి ఇప్పుడు ఈ కాదంబరి జత్వాని మరి సాక్షాత్తు డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి, మరి ఎందుకంటే ఒక మహిళకి మన ఆంధ్ర పోలీసు వాళ్ళు ఎంత అన్యాయం చేసినప్పుడు న్యాయం చేయటం అనేది డెఫినెట్గా బాధ్యత. అది ఇంత ఫాస్ట్గా ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా తీసుకుని మరి టేకప్ చేయటం, ఇక్కడ వాళ్ళనే మరి నేను చూసిన స్క్రోలింగ్లో మూర్తి గారు ఇక్కడి నుంచి పోలీసులు బొంబాయి వెళ్ళి మరి అక్కడి నుంచి మరి ఆవిడతో పాటు కలిసి వస్తారా, ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉందా, స్టేట్మెంట్ అక్కడే తీసుకోవచ్చు కదా, మరి ఏం చేస్తారో నాకు తెలియదు కానీ మీరైతే ఏదో దిగుతున్నారు ఆవిడ దిగుతున్నారని చెప్పారు. మరి ఇక్కడి నుంచి వీళ్ళు పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడే తీసుకోవచ్చు, సరే అది ఎలా తీసుకుంటారు అనేది పక్కన పెడితే, ఒక మహిళకి దారుణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇంత దారుణంగా చేశారు కాబట్టి ఆ మహిళని రక్షించవలసిన బాధ్యత, అట్ ది సేమ్ టైం ఆ దుష్టులైన అధికారులని శిక్షించవలసిన బాధ్యత కూడా మరి ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఇది కేవలం ఆ అధికారుల మీదే కాకుండా మరి ఎవరు ఆదేశించారు ఈ అధికారులు చెప్పాలి, ఎవరు ఆదేశించారు అనేది ఈ అధికారులు స్పష్టంగా చెప్పాలి. శివుడాజ్ఞలు ఏదైతే చేవైనా కుట్టదో, ఆఫ్టర్ ఆల్ వీళ్ళు చేవలు లాంటి వాళ్ళు ఈ ఐపీఎస్ అధికారులు. మరి ఆ శివుడు ఎవరు? ఆ శివుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారా? సజ్జలను ఆశించే ఆదేశించే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని రక్షించడం కోసం మరి ఈ రేంజ్లో మరి ఆయన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది? అంత స్నేహితుడు. సరే ఇప్పుడే ఉందండి, ఇప్పుడు ముసుగులో గుద్దులాట అందరూ టీవీల్లో మాట్లాడుతున్నారు సజ్జన్ జిందల్ గారి మీద ఈవిడేదో గతంలో ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు. మరి ఆయన కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకుంటూ బ్రదర్ నాకు ఈ సమస్య ఉందని చెప్పటం అదే ఉంది, మనం ఇట్టే లేపుకొచ్చేస్తారు డోంట్ వరీ అని చెప్పి మరి ఆ లేపుకొచ్చే బ్యాచ్ని అంటే నన్ను ఎలా అయితే స్కెచ్ చేశారో మరి అలాంటి స్కెచ్చే సీతారామాజనేయులు గారు బహుశా మరి స్కెచ్ చేసి ఉండొచ్చేమో, ఎందుకంటే అన్నింటిలో ఇటువంటి వాటిల్లో ఆయన చాలా కీలక పాత్ర వహించేవారు. ఇది కూడా జరిగింది ఈ సంవత్సరంలోనే కాబట్టి అప్పటికే ఆయన చాలా అత్యంత కీలక పాత్రలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆయనకి తెలియకుండా ఇది జరిగే అవకాశం లేదు. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మరి ఆయన ఎందుకు మరి ఇన్ని ఆశ్రయించాడో మనకు తెలియదు, కానీ ఈ రకంగా ఉన్న వాళ్ళని ఉన్న పనులు ఎత్తుకు రావటం, ఒక ఫేక్ డాక్యుమెంటు నేను చూశాను వాళ్ళ నిన్న మీ ఇంటర్వ్యూలో వచ్చింది, తర్వాత కొన్ని డీటెయిల్స్ కూడా చదవటం జరిగిందండి. బహుశా ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే ఉండి ఉంటుందేమో అని చెప్పి ఆ ఇల్లు అద్దెకి తీసుకోక మునుపో కొనక మునుపో ఉన్న ఆవిడెప్పుడు చూడని ఇంటి అడ్రస్, ప్రస్తుతం ఉంటున్న ఇంటి అడ్రస్లో అడ్రస్తో ఒక డాక్యుమెంట్ తయారు చేయటం, అది కూడా వీళ్ళకే తుక్కల నాగేశ్వరరావు వారి దగ్గర పనిచేసిన వాళ్ళకే ఆవిడ దొంగచాటుగా అమ్మాలని చూసిందట. ఇలా అర్థం బద్ధం లేని అంటే ఏదో హడావుడిగా ఏదో ఫ్యాబ్రికేట్ చేయాలి, ఫ్యాబ్రికేట్ చేసి మరి 40 రోజుల పాటు ఆ సెల్లో పెట్టి హింసించటం. వాట్ ఐ హర్డ్ వాళ్ళ ఫాదర్ నేవల్ ఆఫీసర్కి, రిటైర్డ్ నేవల్ ఆఫీసర్కి వీళ్ళు కొట్టిన దెబ్బలకి ఒక చెవు కూడా పనిచేయట్లేదని చెప్పి తెలిసింది. మరి ఈ రకంగా హింసించటం అనేది చాలా దారుణం. ఓన్లీ సిల్వర్ లైనింగ్ ఈ కేసులో ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఆవిడ కంప్లైంట్ ఇవ్వకుండా ఇది తెలిసిన వెంటనే ఆ కంప్లైంట్ తీసుకుని రమ్మనమంటాం. ఇప్పుడు అనదర్ సిల్వర్ లైనింగ్ నాకేంటంటే సరే మరి ఇప్పుడు ఆ కేసు చాలా ఫాస్ట్గా తేల్చాలనే పనిలో ఉన్నారు కాబట్టి ఆ కేసుతో పాటు
సో మీటూ లాగా మరి నా కేసు కూడా వేగవంతం అవుతుందన్న ఒక నమ్మకం కూడా నాకు కూడా వచ్చింది ముత్తు గారు. ఆఫ్ కోర్స్ ఈ సందర్భంలో మన స్వార్థం గురించి మాట్లాడుకోవటం తప్పైనప్పటికీ మరి ఇటువంటి పోలీస్ హెరాస్మెంట్లో మరి నాది దీనికి 4 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ముందు జరిగిన సంఘటన కాబట్టి కనీసం 6 నెలల క్రితం జరిగిన ఈ సంఘటనతో అది కూడా తేల్చేస్తారు. ఒక స్త్రీలకే కాదు పురుషులకు కూడా మరి వాళ్ళ మీద జరిగిన మానవ కాండకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అన్న మంచి మెసేజ్ వస్తుంది అన్న ఆశాభావం కూడా నాకుంది. కానీ అరెస్టు చేయకపోవటం అనేది ఇప్పటి వరకు చాలా అన్యాయం మూర్తి గారు. అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఆవిడ ఎవరు ఏం పేర్లు అయితే మరి రేపు ఆవిడ చాలా స్పష్టంగా చెప్తుందో. డెఫినెట్ గా సీతారామయ్య గారి పేరు ఆల్రెడీ వచ్చింది. ఆ గున్ని అంటే ఎవరు? గున్ని టాటా చాలా వెరైటీగా ఉన్నాయి పేర్లన్నీ. మరి వీళ్ళందరి పాత్ర 100% ఉంది. ఆ రేంజ్ లో మరి హెరాస్మెంట్ జరిగింది అంటే వీళ్ళందరి పాత్ర ఉందని కాదంబరి గారు ఆల్రెడీ చెప్పున్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ మీద కనీసం ముందు అరెస్ట్ చేయాలి. బట్ అట్ ది సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టు ఇప్పుడు నా కేసులో కూడా ఎవరో ఒక అడిషనల్ ఎస్పీ గారినే ఐఓగా వేసినట్టు తెలిసింది. మరి అలాగా డీజీపీ ర్యాంకు ఐజీ ర్యాంకు అధికారులు ఉన్నప్పుడు మరి ఒక ఏసీపీ ర్యాంక్ అంటే డిఎస్పీ ఏసీపీ అంటే ఏసీపీ ఏదో వైజయంతి ఐపీఎస్ లాగా ఇందాక మీరు చెప్పేశారు ఏదో రాయ్ అని అవన్నీ ఏసీపీ అంటే ఏసీపీ అంటారు జిల్లాల్లో డిఎస్పీ అంటారు అదే ఆల్మోస్ట్ ఇదిగానే నేను చెప్పాను ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఓన్లీ డిఎస్పీ క్యాడర్. డిఎస్పీ క్యాడర్ సస్పెండ్ చేయకుండా సీతారామాజనేయుల్ని ఐజీ ర్యాంక్ లో ఉన్న టాటాని వీళ్ళందరినీ పిలిచి మాట్లాడితే న్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయటం నేతి పేరకాలో నీతిని ఎండమావిలో నీటిని వెతుక్కున్నట్టు ఉంటుంది. గవర్నమెంట్ సీరియస్గా కన్సిడర్ చేసి ఆ కాదంబరి కేసులో కానీ నా కేసులో కానీ కనీసం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్కి అట్లీస్ట్ అంత సీనియర్ కాకపోయినా పిలిచి మాట్లాడే అడిషనల్ నేతృత్వంలో అయినా కమిషన్ అయినా వేస్తే కొంతమందిని బృందంగా అదైనా కూడా అండ్ ఫస్ట్ అసలు వాళ్ళు సస్పెండ్ చేయాలి కదా సార్, వాళ్ళు సర్వీస్ లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా. మూర్తి గారు సస్పెండ్ చేయటం అనేది స్టాట్యూటరీ, యా దట్ ఈస్ మ్యాండేటరీ, కరెక్ట్. ఎనీ ఆఫీసర్ ఇఫ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎన్ ఎఫ్ఐఆర్ విత్ ఎ బిగ్గర్ అఫెన్స్ 100% చెయ్యాలి. చెయ్యకపోవటం వెసులుబాటు ఇచ్చినట్టు. నువ్వు ఆఫీసురా సంతకాలు ఎట్టు ఈ కాదు. ఆ సంతకాలు ఎడతానికి వాళ్ళు రావట్లేదు అనుకోండి అది వేరే విషయం. ఓ పక్క నా కేసులో ఈ సునీల్ కుమార్ ఆ ప్యారలల్ ప్రాపగాండా చేస్తున్నాడు. ఏంటి ఆ ఎయిమ్ అని ఒక సంస్థ ఉంది, యాక్చువల్లీ దట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్. ఎందుకంటే నువ్వు ఐపీఎస్ ఆఫీసరు అలా ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెట్టి ఆ రన్ చేసుకోవటం అనేది బూతు. మరి రాజకీయ నాయకులు కూడా మరి అతనికి ఏదో ఎయిమ్ ద్వారా ఏదన్నా వారి మతస్థుల వారి కులస్థుల ఓట్ల కోసం రాజకీయాలు చేసే నాయకులు ఎక్కువైపోయారు. మరి ఎందుకు అతన్ని ఉపేక్షిస్తున్నారో నాకు తెలియదు. అతని మటుకు పుంకాను పుంకాలుగా మా సిఐడి కస్టడీలో ఉన్నంతసేపు అతనికి ఏమీ దెబ్బలు తగలేదు. నేను పెట్టిన కేసు ఫేక్ కేసు అంటూ అతను ఆ ఎయిమ్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఓ డైలీ దంచుతున్నాడు. సో ఇలాగా అతను బయట ఉంచితే ఏం జరిగిందో నాకేం జరిగిందో అందరికీ తెలుసు. ఆ హాస్పిటల్ రిపోర్ట్లు ఎలా తారుమారు చేశారో కూడా అర్థమైంది. ఇప్పుడు అందరికీ గుంటూరు హాస్పిటల్లో ప్రభావితం చేసిన ఫ్రాడ్ మిలిటరీ హాస్పిటల్లో క్లియర్గా ఇచ్చేశారు. అంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఇంకా వీళ్ళు పనికి మాలలో ఈ రకంగా మాట్లాడే అవకాశం ఇవ్వటం. సో అకార్డింగ్ టు మీ నువ్వు ఆఫీసుకురా ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టి కూర్చో అంటాం, ఇట్ ఇస్ నో పనిష్మెంట్. అంత దారుణంగా బిహేవ్ చేసి రెడ్ హ్యాండెడ్గా ఎవిడెన్స్ ఉన్న తర్వాత పారిపోయిన విజయపాల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడే పడి తిరుగుతున్న వాళ్ళని ఎందుకని అరెస్ట్ చేయట్లేదు? ఇట్స్ ఏ మిలియన్ డాలర్ ఆర్ రాదర్ ఏ బిలియన్ డాలర్ క్వశ్చన్. ఎందుకు చేయట్లేదు? నాకు జరిగిన అన్యాయమే. ఎస్, ఈ కాదంబరి అనే నటికి కూడా జరిగింది. మరి దీనికి ఫుల్ స్టాప్
పెట్టవలసిన బాధ్యత ఉంది. ఏం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే శిక్షించలేరా? ఇలా రోడ్డు మీద పడి అప్పటి ముఖ్యమంత్రి లేపురండ్రా అంటే లేపుకొచ్చేసి కొట్టండ్రా అంటే కొట్టి చూపెట్టండ్రా అంటే చూపెట్టేసి అలాగా స్టార్ట్ ఫ్రీగా వెళ్ళిపోతారండి. ఇది ఎక్కడ అన్యాయం మూర్తి గారు? ఎస్ ట్రూ. తప్పకుండా తప్పకుండా. సరే నా కేసులో మరి ఎన్నాళ్ళు అయింది? 30 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్, ఇప్పటికే ఎఫ్ఐఆర్ అయి కూడా ఆల్మోస్ట్ ఒక 45 రోజులు అయిపోయింది. సింగిల్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారో ఏంటో కానీ కనీసం ఒకడు కామన్గా ఉన్నాడు కాబట్టి ఈ అరెస్ట్తో పాటు ఆ సునీల్ కుమార్ను కూడా అరెస్ట్ చేయాలనేది నా డిమాండ్. ఇంకొకటి, మరి అతనేమో పారిపోయాడు నా కేసులో విజయపాల్, మరి ఆ పారిపోయిన విజయపాల్ని సిన్సియర్గా పట్టుకోలేరా మూర్తి గారు? అంటే ఇంత ఒక పోలీస్ అధికారి పారిపోతేనే పట్టుకోలేనంత దీన స్థితిలో ఈ రాష్ట్ర పోలీస్ ఉందా? అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేనేదో మా ప్రభుత్వాన్ని మా ఈ పోలీస్ వ్యవస్థను విమర్శిస్తున్నానని కాదు, కానీ ఆ బాధ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవి వచ్చేస్తాయి ఇలాంటివి అని. ట్రూ. సో కాబట్టి నా ఇష్యూలో కానీ కాదంబరి ఇష్యూలో కానీ అలాగే నేను చెప్పుకున్నాను, కొందరు చెప్పుకోలేదు. ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. మరి అందులో మరి సీనియర్ నాయకులు ఉన్నారు మా పార్టీలో, ఇప్పుడు మంత్రులుగా కూడా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి హెరాస్మెంటు జరిగింది అంటే అవుట్ ఆఫ్ ది వే అంటే కొట్టడాలు ఇటువంటివి మరి కొట్టకూడదు. ఏదన్నా ఇప్పుడు గజ దొంగ అని నిజం చెప్పట్లేదు, స్టోట్పురం దొంగ లేదంటే ఇంకెవరో వేరే టైప్ దొంగలు అంటే అది వేరే. ఒక బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తుల్ని ఒక బాధ్యత లేని ఒక అధినేత తీసుకురమ్మంటే ఈ ఐపీఎస్లో మరి ఇలా తీసుకొచ్చి మరి ఆ అమ్మాయి కుటుంబాన్ని తల్లిదండ్రులను కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడో దుబాయ్లో ఉన్న ఆ సిబ్లింగ్ని కూడా చాలా అన్యాయం చేశారని చెప్పి చెప్పింది కోసాల అన్నయ్య తమ్ముడు అయింటాడు, మరి అతను కూడా ఇంతలాగా హెరాస్ చేశారని చెప్పి మరి కన్నీరు మున్నీరు అవటం అనేది నేను అంతగా రోధించిన పరిస్థితులు నేనైతే ఈ మధ్యకాలంలో చూడలేదు ముత్తుగారు. రఘురామరాజు గారు, మీరు పెద్దలు, మీరు పార్లమెంట్ కూడా చేశారు, ఎమ్మెల్యే ఉన్నారు, మీకు అన్నీ తెలుసు కాబట్టి మీ ముందు చెప్తున్నా. మరి నేను యాంకర్గా చెప్పచ్చో లేదో నాకు తెలియదు ప్రేక్షకులకు ముందు. వాళ్ళని పోలీసులు తీసుకొచ్చి వాళ్ళ పోలీస్ వాళ్ళ ఫోన్లు లాక్కొని కనీసం తెలుసున్న వ్యక్తికి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా చేసి వాళ్ళ డబ్బులు లాక్కొని పర్సన్ లాక్కొని బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి అన్నీ చేయడమే కాదు సార్, వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఆ విటిపిఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి అరెస్ట్ చేసినప్పుడు, నేను మీరు పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, మరి నాకు సంబంధించి ఆమె పెట్టిన బాధ లోకానికి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా, బయటకు చెప్పుకోలేకపోయింది. ఒక ఉమెన్ నెలసరి సమయంలో బ్లీడింగ్ అవుతుంటే పీరియడ్స్ టైంలో నాప్కిన్స్ ప్యాడ్స్ కూడా అలౌ చేయకుండా, ఐ కాంట్ సే ఎనీథింగ్, ఆమె ఏడ్చిన విధానం గురించి నేను చెప్తున్నా. అసలు నన్ను ఎలా కొట్టారో ఈ ఐపీఎస్ని ఎలా కొట్టాలండి? అంటే పోలీసులు కొట్టకూడదు, అది నేరం. కానీ అసలు బ్లడ్ బాయిల్ అవుతుంది ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు నిజంగా అన్యాయం. అసలు తీసుకొచ్చిన వాళ్ళు విటిపిఎస్ గెస్ట్ హౌస్లో పెడతాం ఏంటండి? అసలు ఇంకేమన్నా చేశారా? పాప ఆవిడ చెప్పుకోలేకపోతుందేమో. ఆ విటిపిఎస్ గెస్ట్ హౌస్లో పెడతాం ఏంటి అంటే అప్పట్లో అలా ఇంకా అధినేతకి ఇంకా కాళ్ళకి పొరుగు దండాలు పెట్టి బ్యాచ్ ఎక్కువైపోయారు. అదే నిజాం కాలంలో రజాకార్లు, కాసిం రజ్వీ అంచర్లు, రజాకార్లు ఎలా అయితే వ్యక్తిగత స్వార్థం కోసం ఆ పనికి మాలినోడు ఏదో చెప్పాడని చెప్పి, ఎవడో పనికి మాలినోడు రిక్వెస్ట్ చేశాడని చెప్పి ఈ రకంగా చేయటం ఇండియన్ పోలీస్ సర్వీస్కి మచ్చ తీసుకొచ్చారు. ఎందుకంటే అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఎస్పీ స్థాయి నుంచి డిఐజీ స్థాయి, ఐజీ స్థాయి, డీజీ స్థాయి అధికారులు కూడా మరి ఈ రకంగా బానిసలైపోయి తొత్తుల్లాగా మారి ఇంత నీచంగా ప్రవర్తించడం ఇప్పుడు
మా ముందున్న సవాల్ ఇది. సరే, నా కేసు గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఇప్పుడు మా ప్రభుత్వం ముందున్న సవాల్ ఇది. ఇప్పుడు కూడా ఇంత దారుణానికి పాల్పడ్డారని చెప్పి ప్రపంచానికి మీరు ఎంత క్లియర్ గా ఆ అమ్మాయిని ఎంత డేరింగ్ గా తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చి ఇంత క్లియర్ గా ఇట్స్ నో మోర్ ఎ సీక్రెట్ ఇష్యూ, మీరు పబ్లిక్ లో అమ్మాయి ఆవేదనాన్ని ఆవిష్కరించారు, మొత్తం మహిళలందరూ కూడా ఇప్పుడు ఈ కేసులో ఏదైనా అలసత్వం జరిగి ఈ ఐపీఎస్ ఆఫీసర్ని శిక్షించకపోతే మహిళలందరూ కూడా మా ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడతారు తప్పకుండా. ఆ పరిస్థితి రాదు, ఎట్టి పరిస్థితిలోనూ రాదు. చర్యలు ఉంటాయి, నా కేసు విషయంలో చర్యలు లేకపోయినా నేను బాధపడిన, కానీ ఇప్పుడు ఈ కాదంబరి ఇష్యూలో పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే నేను కూడా మహిళలతో గొంతు కలిపి పోరాడతాను. నా కేసు గురించి నేను పోరాడను డెఫినెట్ గా, బట్ అమ్మాయి కేసు విషయంలో మటుకు ఎస్పెషల్లీ నిన్న ప్రపంచానికి ఆవిడ ఆవేదన తెలియజేసినందుకు మటుకు మూర్తి గారు ఐ సల్యూట్. ఏ జర్నలిస్ట్ కూడా అంత సాహసం చేయడు. నేను ఇప్పుడు పోలీసుల గురించి ఇచ్చిన వార్నింగ్ కన్నా నిన్న మీరు 10 రెట్లు చాలా సీరియస్ గా చూస్తున్నారా పోలీస్ ఆఫీసర్స్ అని మీరు అడిగినప్పుడు ఇన్ఫాక్ట్ ఐ వాస్ షాక్. అది నేను చూసినప్పుడు మీలాంటి జర్నలిస్టులు అవసరం, నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చి మీలాంటి జర్నలిస్టులు అటువంటి మిమ్మల్ని పరాంకుశంగాడు ఎవడో అంకుశంగాడు పిచ్చి మండవడుకులు ఏదో పిచ్చి ప్రయత్నాలు చేయటం అనేది ఓకే, అది వాళ్ళ కుసంస్కారానికే వదిలేద్దాం. యూ మస్ట్ కంటిన్యూ. ఎక్కడైనా ఆలస్యం ఉంటే మీరు మటుకు మీ పోరాటం ఆవిడకి న్యాయం జరిగేదాకా ఆ దోషులు శిక్షింపబడేదాకా ఎస్ పీపుల్ ఆర్ వాచింగ్ వాట్ టీవీ 5 ఆర్ మూర్తి గారు ఈజ్ గోయింగ్ టు డూ. మీరు ఫాలో అప్ చేయండి సార్. ఎస్ సార్, నా స్థాయిలో నా కేసు గురించి వదిలేసిన ఈ కేసు గురించి నేను ఫాలో అప్ చేస్తాను. ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం వచ్చినప్పుడు వస్తే ఈ కేసు గురించే మాట్లాడతాం తప్ప నా కేసు గురించి కాదు. సో మీ సహాయం ఆ మహిళకి వారి కుటుంబానికి త్వరలో ఇది పరిష్కారం అవుతుందని, ఆ తర్వాత ఇంకో నెలకో 2 నెలలకైనా నా కేసు కూడా ఇది అయిన తర్వాత నా కేసు కూడా పరిష్కారం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రఘురామరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.